ఈ ఎలక్షన్లో పర్టికులర్గా 2024 ఎలక్షన్లో కనుక తీసుకుంటే సార్, బలంగా ఉందనుకున్నటువంటి వైఎస్ఆర్సిపికి పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఒక థ్రెట్ వచ్చింది. ఈ జరిగినటువంటి సంగ్రామం మొత్తం సెంటర్ పాయింట్ ఆయనే అయ్యాడు, గేమ్ చేంజర్ ఆయనే అవుతున్నాడు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఆయనే అవుతున్నాడు అనేటువంటి ఊహాగానాలు విశ్లేషణలు చాలా వస్తున్నాయి సార్. మీ అబ్జర్వేషన్ పవన్ కళ్యాణ్ గారిని, ఎందుకంటే మీరు చాలా కాలంగా చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తుంటారు కాబట్టి మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? పవన్ నాకు మిత్రుడు, ఆయన సోదరుడు లాంటి వాడే. నేను ఎప్పుడు పవన్ లాంటి వాడిని ఆహ్వానిస్తాను, ఎందుకంటే ప్రజాజీవనంలోకి ఆయన ఇప్పుడు పవన్ సినిమాల్లో రారాజులుగా బతుకున్నాడు. మన దేశంలో సినిమా యాక్టర్లు అంటే ఉన్న గ్లామర్, అందులో హీరోలు అంటే ఉన్న గ్లామరు, వాళ్ళకి హాయిగా రాజులాగా జీవితం గడపచ్చు. అంతే, డబ్బులు ఇచ్చి వాళ్ళని చూడడానికి పోతారు జనం. రాజకీయాల్లో రాగానే తిట్టించుకుని కొన్ని సందర్భాల్లో డబ్బులు ఇచ్చి జనాన్ని తెప్పించుకోవాల్సి వస్తుంది. అదే కాబట్టి ప్రజల మీద మమకారంతో ఆయన ప్రజాజీవనంలోకి వచ్చారు, ధక్కామక్కీలు తిన్నారు. ఈ చిన్న కాలంలోనే గత ఎన్నికల్లో పోటీ చేయటము, ఆయన కూడా స్వయంగా మరి ప్రజలు కొట్టివేయకపోవటం చూసాం. అయినా కూడా తపన ఉంది కాబట్టి దాన్ని కొనసాగించారు. కొన్ని మౌలికమైన సిద్ధాంతాలు నిలబడి చేయాలని తపన ఉంది కాబట్టి దాన్ని ముందు మొట్టమొదటి మనసారి ఆహ్వానించాలి. వాళ్ళు ఎన్నికయ్యారా లేదా ప్రభుత్వంలోకి వచ్చారా లేదా అని కాదు, ముందు ఒక తన సొంత సుఖాన్ని సొంత ప్రయోజనాన్ని పక్కన పెట్టి సమాజం పట్ల ఆర్తితో వచ్చారు. రెండోది, మన ఎన్నికల వ్యవస్థలో మీరు ఒంటరిగా చేస్తే కొత్త పార్టీగా మీకు పెద్దగా ప్రభావం ఉండదు, కానీ మీరు ఇంకోటితో కలిస్తే, ఒకటి ఒకటి కలిస్తే 11 అవుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ప్రభావం అది సార్. చాలాసార్లు అది చరిత్రలో కూడా ప్రూవ్ అయింది సార్, మీకు తెలిసిన ఆ రకంగా వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా కాలక్రమేణా ఒక 20 పట్టొచ్చు, పవన్ కళ్యాణ్ గారు లాంటి రాజకీయ శక్తులు దేశాన్ని ప్రేమించేవాళ్ళు, ఏదో సొంతంగా అధికారంలో బాగుకుందామని చెప్పిన భావం కాకుండా ఈ సమాజం బాగుపడాలని కోరుకునేవాళ్ళు, 10 మంది కలిస్తే పార్టీలు ఖచ్చితంగా కాలక్రమేణా వ్యవస్థలో మరింత మార్పులు తీసుకొచ్చి నిజంగా ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయొచ్చు సార్. ఈ మధ్య మనం ఒక కొత్త ట్రెండ్ చూస్తున్నాం సార్, మనకి నచ్చని వాడు లేకపోతే ఒక నాయకుడిగా ఒక వారసత్వంగా కానివ్వండి ఇంకో రకంగా ఎమర్జ్ అవుతున్నప్పుడు ముందుగానే అతని మీద ఒక లేబులింగ్ చేసేసి ఒక పప్పను లేకపోతే పనికిరాని వాడను, అతను మాట్లాడే భాషలో తెలుగు కనుక ఇది లేదనుకోండి ఒక 2 తప్పులు పట్టుకొని ట్రోల్ చేయటం, ఇలా కొంత చూస్తున్నాం. అక్కడ రాహుల్ గాంధీ గారిని చూస్తాం, ఇక్కడ లోకేష్ గారిని చూస్తూ ఉన్నాం సార్. సో లోకేష్ యాజ్ ఏ పొలిటికల్ లీడర్ మీ అబ్జర్వేషన్ ఉంటుంది కాబట్టి, ఇందాక పవన్ కళ్యాణ్ గారిని అన్నట్టే అతని వ్యవహార తీరు మంత్రిగా చూశారు. నాకు లోకేష్తో కొద్దిసార్లు కాకతాళీయం కలవడం తప్ప పెద్ద పెద్దగా తెలియదు. కానీ నేను గమనించింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు సార్ ఒక జాతీయ ఛానల్లో ఆయన ఇంటర్వ్యూ చేశారు, నేను చాలా ఇంప్రెస్ అయ్యాను సార్. చాలా క్లియర్గా చాలా ఆర్టికులేట్ చేశారు. కాబట్టి కొన్ని సందర్భాలు ఏంటంటే, ప్రజల్లో మీకున్న ఇమేజ్ వేరు, మీలో ఉన్న శక్తి సామర్థ్యాలు వేరు, తేడా ఉంటుంది. మరో కారణం ఏముంటుందంటే, తండ్రి చాటు పెట్టలుగా ఎదిగినప్పుడు, కుటుంబం నుంచి వచ్చినప్పుడు, మన కుటుంబ రాజకీయం బాగా నడుస్తున్న దేశంలో కొంతమందికి వేముఖత ఉంటుంది. నాకు కూడా ఉంటుంది, అదే నేను మొట్టమొదటి నుంచి కూడా వారసత్వ రాజకీయాలను వ్యతిరేకించిన మనిషి, ఇప్పటికీ వ్యతిరేకిస్తాను. కాబట్టి కొన్ని సందర్భాల్లో అనివార్యమైన పరిస్థితి వచ్చినప్పుడు మార్పు క్రమక్రమంగా వస్తున్న దేశంలో రాజకీయ పార్టీల్లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్లేస్తో డీల్ చేయాలి. అందుకనే సోనియా గాంధీ గారు నన్ను ఆహ్వానించినప్పుడు జాతీయ సలహా మండలికి నేను పూర్తిగా వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం, ఆ కుటుంబం పేరుతో జరిగినటువంటి దుర్మార్గానికి వ్యతిరేకం. ఎమర్జెన్సీ కారణంగా నా జీవితాన్ని మార్చుకున్నాను సార్. సార్ ఎమర్జెన్సీ కనుక అనేది లేకపోతే బహుశా నా జీవితం ఇంకో తీరుని ఉండేది, వేరుగా ఉండేది. నన్ను డిఫైన్ చేసింది నా జీవితంలో ఎమర్జెన్సీ ఆనాటి పరిస్థితులు వగేరా. నేను అమ్మాయి వాళ్ళకి చెప్పాను, మీకు తెలుసో తెలియదో నేను పూర్తిగా ఎమర్జెన్సీ వ్యతిరేకని. అదే మరి అక్కడ ఇందిరాగాంధీ గారు చేసిన దుశ్చర్యలకు పూర్తిగా వ్యతిరేకించిన వాడిని, మీరు దేశంలో చేస్తున్న పొరపాట్లకు వ్యతిరేకం నేను అని చెప్తే నాకు ఆ సంగతి పూర్తిగా తెలుసు. మీ మీద నమ్మకం ఉంది, మీరు దేశం గురించి ఆలోచిస్తారు పార్టీలకు అతీతం కానీ మమ్మల్ని కోరుతున్నామంటే నేను కాదలేకపోయాను. అదే కదా, కాబట్టి మనం కుటుంబం అది పక్కన పెట్టేద్దాం. ప్రజాజీవనంలో కీలక పాత్ర వివిధ కారణాల వల్ల వాళ్ళు చేస్తున్నప్పుడు వస్తున్నప్పుడు వాళ్ళ మనసులో కనుక మంచి చేయాలని కోరుకున్నట్లయితే ఏ పార్టీ అయినా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే లోకేష్ గారు కావచ్చు, లేకపోతే రాహుల్ గాంధీ గారు కావచ్చు, లేకపోతే మరో పార్టీలో మరొకరు కావచ్చు, ఆ మేరకు సహకరించాలి. అంటే కుటుంబ రాజకీయాన్ని ప్రోత్సహిస్తున్నాం అంటారు అని కాదు కదా సార్. ఇప్పుడు కుటుంబం అడ్డు కూడా కాకూడదు కదా. ఇప్పుడు ఒక టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి ఆ కుటుంబం నుంచి వచ్చినప్పుడు నువ్వు ఫలానా కుటుంబం వాడివి కాబట్టి నువ్వు అలా కూడా అంటే కూడా రెండు విషయాలు చూడాలి. ఒకటి, రోజువారీ పరిపాలన ఉన్నంతలో సరిగ్గా జరగటము, ప్రజలకు మేలు జరగటము సార్. రెండు, దీర్ఘకాలంలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసి
ఒక మంచి బలమైనటువంటి నిజమైన రాజకీయ సంస్కృతిని తీసుకురావటం. ఈ రెంటిని వేరువేరుగా చూడాలి, రెండు ఒక్క ఏకాల్లో సాధ్యం కాకపోవచ్చు. అదే కాబట్టి మ్యాక్సిమైజ్ ద పబ్లిక్ గుడ్, ఎంత ఎక్కువ మంచిని సాధించగలవో అది సాధించే ఏర్పాటు చేద్దాం. కాబట్టి నేను అందుకనే మీరు ఈ విషయంలో మీ మాట నాకు నచ్చలేదు కాబట్టి ఇంకో విషయంలో మీరు మంచి చేస్తేనే నాపాల్సిన అవసరం లేదు. మొదటి వేరువేరుగా చూడగలగాలి. అదే.